నమస్తే, వెల్కమ్ టు సిటీ 24x7. నేను రవీంద్ర. సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసింది, మోసం చేసింది అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు వ్యాఖ్యానించడం పట్ల కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి, వారు కౌంటర్స్ ఇవ్వటం ప్రారంభించారు. దానిలో భాగంగానే తులసిరెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబం ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి చాలా అంశాలని ఆయన ప్రస్తావించారు. పులివెందుల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వటం కాంగ్రెస్ చేసిన అన్యాయమా? కడపలో 4 సార్లు ఎంపీ టికెట్గా అవకాశం ఇవ్వటం కాంగ్రెస్ చేసిన అన్యాయమా? అలాగే పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి లీడర్గా 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం కాంగ్రెస్ చేసిన అన్యాయమా, మోసమా అంటూ ప్రస్తావిస్తూ, ఇడుపులు పాయలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వనటువంటి గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం అన్యాయమా, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసమా, కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అన్యాయమా, మోసమా, మోసం చేయటం అంటారా అంటూ మాట్లాడుతూ ఈ రోజున వైఎస్ఆర్ కుటుంబం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ వీళ్ళంతా ఈ రకమైనటువంటి ఆస్తులు సమకూర్చడం, అలాగే ఇంత మంచి పొజిషన్లో ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీనే, వారి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన రుణం తీర్చుకోలేరు అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తులసిరెడ్డి. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, కొంత స్టార్టింగ్లో వెళ్ళాలి. షర్మిల వైఎస్ఆర్టీపీని స్థాపించారు, 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మేము పోటీ చేయట్లేదు, మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది అని చెప్పి మాట్లాడి మా మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది అని చెప్పి ఆవిడ క్లియర్ కట్గా చెప్పేశారు. ఇలాంటి నేపథ్యంలో వెంటనే కొంతమంది మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని ఎంత మోసం చేసింది, ఎంత దగా చేసింది, ఎంత అన్యాయం చేసింది అంటూ ఓ ఊదరగొట్టేశారు. అలా చేసింది, ఇలా చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని. దానికి చూశారు తులసిరెడ్డి గారు ముందు వచ్చి మాట్లాడారు. కొంతమంది మాట్లాడారు, ఇంపార్టెంట్ పర్సన్లో ఒకరైనటువంటి తులసిరెడ్డి, ఆ కుటుంబానికి కూడా కొంత సంబంధం కలిగినటువంటి వ్యక్తి అని. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఎవరెవరెవరికి మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఆ అంశాలను కూడా తీసుకొచ్చి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో, మీరే చెప్పండి సజ్జల గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరే చెప్పండి, దీన్ని అన్యాయం చేయడం అంటారా, మోసం చేయడం అంటారా అని చెప్పి చేసినటువంటివి ఆ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి చేసినటువంటి ఆ యొక్క పనులు కావచ్చు అన్నిటినీ వివరిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అదే రాజకీయంగా చర్చ నడుస్తుంది. వాస్తవం ఎస్, ఆయన చెప్పిన దాంట్లో 100% మనం అంగీకరించాలి, తప్పదు. ఎందుకనంటే వైఎస్ఆర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నారో అదే విధేయతను, అదే రకమైనటువంటి ప్రేమ, అభిమానం, అనురాగాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం చూపించింది వైఎస్ఆర్ కుటుంబానికి అని చెబుతూ, షర్మిల చేసింది కరెక్ట్ అనేది తులసిరెడ్డి గారి యొక్క అభిప్రాయంగా మనం అర్థం చేసుకోవాలి. దీని మీద ప్రస్తుతానికైతే ఇంకా ఎవరూ స్పందించలేదు, ఖచ్చితంగా స్పందిస్తారు తులసిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద. ఒక పక్కన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోనె ప్రకాష్, ఆయన కూడా తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి, కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్, ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం అటువంటిది, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు, ఈ రోజున ఎవరో వచ్చి అన్యాయం చేసింది, మోసం చేసిందంటే సరిపోదు అని ఆయన కూడా వ్యాఖ్యానించారు.
మొత్తానికి సజ్జల వ్యాఖ్యలకు తులసిరెడ్డి గారు ఇచ్చినటువంటి కౌంటర్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.